మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు ఇండస్ట్రీకి వద్దాము అని నేను టూ థౌజండ్ సెవెంటీన్ కానీ నాకేంటంటే మధ్యలో నేను ఫిక్స్ అయినా కూడా ఎందుకు ముందుకు రాలేకపోయాను ఆ టైంలోనే అంటే ఫాదర్ కాంటాక్ట్స్ ఉన్నాయి కానీ ఈ మా ఫాదర్ చనిపాక ఇన్ని వస్తే ఏదో అవసరానికి అని అనుకుంటారేమో అని అనుకున్నా ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది మా ఫ్యామిలీతో అప్రోచ్ అయినా ఇప్పుడు వేరే ఉంటుంది నేను అది చెప్పలేను సో వెళ్ళినప్పుడు నేను ఫెయిల్ అయితే అంటే ఇనిషియల్ గా డౌట్స్ ఎవరికైనా వస్తే నాకు వచ్చింది నేను వెళ్ళినప్పుడు నేను వాళ్ళ దగ్గర నేను చెప్పేది సరిగా కన్వే కాకపోతే ఎన్నిసార్లు చెప్పినా ఒకేలాగా అర్థమైతే వాట్ ఎందుకంటే అందరు పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ఉన్న మెంబర్స్ అందరూ ఆర్డినరీ ఎవ్వరు లేరు అక్కడ మా ఫాదర్ సర్కిల్లో అంత హై ప్రొఫైల్ ఉన్నప్పుడు నాకు వాళ్ళతో ముందు నుంచి రాపోలేదు ఎక్స్పోజర్ లేదు నేను ఏం మాట్లాడతా నేను వెళ్ళి ఇట్లా ఇండస్ట్రీలోకి రావాలని ఉంది అంటే కొంతమంది అంటే రీసెంట్గా నేను ఎక్స్పీరియన్సెస్ చెప్తాను నేను కొంతమంది ఉండి నువ్వు ఇంకా ఎందులో చేయలేదు కదా నేను ఎట్లా చెప్పాలి నేను ఎట్లా రికమెండ్ చేయాలి ఇండస్ట్రీలో ఉన్న ఆయన మా ఫాదర్ దగ్గర ఉండి మా ఫాదర్ చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉండి ఆయన ఆ మాట అన్నాడు ఎట్లా చెప్పాలమ్మా నేను ఇట్లా ఇండస్ట్రీకి వచ్చి సర్వైవ్ అయ్యి ఈరోజు వేరే పెద్ద ఫ్యామిలీ దగ్గర పనిచేస్తున్న ఆయన ఆ మాట అన్నాడంటే నేను షాక్ అయ్యా నువ్వు ఇండస్ట్రీకి వచ్చింది మా ఫాదర్ దగ్గర లైఫ్ వచ్చింది నీకు నేను అన్నాను ఒక పెద్ద మనిషి ఇలా వచ్చారు సైడ్కి వెళ్ళి పెద్ద మనిషి ఇలా అక్కడ కూర్చొని ఉన్నారు కింద కూర్చున్నారు కార్ నుంచి దిగి ఆ జెండర్ చెప్పను నేను మగనా ఆడనా చెప్పను నా మా డాడీ దగ్గర చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరో నేను చెప్పను పేర్లు చెప్పను ఎందుకంటే కాంట్రవర్సీస్ అవుతాయి అవన్నీ నేను అన్నాను అంత డబ్బు ఉండి అంత సింపుల్గా ఉండి కార్లోంచి దిగి కింద కూర్చొని షూటింగ్ చూస్తున్నారు ఫుట్పాత్ మీద కూర్చొని షూటింగ్ చూస్తున్నారు వాళ్ళ సమ్ రిలే రిలేషన్దే అవుతుంది షూటింగ్ అది అన్న ఎంత హంబోలుగా ఉన్నారు ఎంత డౌన్ టు అర్తున్నారు అంత డబ్బు చూశారు అన్న అంత అన్నీ చూశారు అన్న అయితే జనరల్గా ఈ మాట అంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు నాకు ఏం రిప్లై ఇస్తారు రిప్లై ఏమి ఇస్తారు చెప్పండి నేను చెప్తా అదైతే నేను పాజిటివ్ గాను లేకపోతే థ్యాంక్స్ చెప్పడం ఏదో ఒకటి మీకు మీకున్న రిలేషన్ బట్టి డిపెండ్ అయ్యి అంటే ఇప్పుడు మీ పొజిషన్ ఏంటంటే అక్కడ ఆ ఫ్యామిలీకి వర్క్ చేస్తున్నారు మీరు ఆ ఫ్యామిలీలో అందరు ఆర్టిస్టులే వర్క్ చేస్తున్నారు మా దగ్గర నుంచి ఆ ఫ్యామిలీకి వెళ్ళారు సో ఆటోమేటిక్ ఏంటంటే మాకంటే పెద్ద ఫ్యామిలీ అది న్యాచురల్గా పెద్ద ఫ్యామిలీ అది వాళ్ళ దగ్గర చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఏముంటుంది అంటే వాళ్ళ ఆలోచనలాగానే మ్యాచ్ అవుతుంది సో ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని అప్రోచ్ అయ్యా ఎందుకంటే మీరు ఎప్పుడో ఫాదర్ దగ్గర నుంచి ఉన్నారు దగ్గర నుంచి వచ్చారు ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు మీకు నేను ఆబ్వియస్గా మిమ్మల్ని అప్రోచ్ అవుతా మిమ్మల్ని మా డాడీ దగ్గర చేశారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడిగాను ఇట్లా డౌన్ టు అర్త్ ఉన్నారు ఎంత హంబుల్గా ఉన్నారో అక్కడ కూర్చొని చూస్తున్నారు అక్కడ ఏదో కుక్క వస్తే కుక్కతో ఆడుకుంటున్నారు నార్మల్ స్ట్రీట్ డాగ్ వచ్చింది లోపలికి వాచ్మెన్స్ అందరూ తరమేస్తుంటే వద్దొద్దుని ఉండనియండి అని చెప్పి ఆడుతున్నారు ఈయనతో అనగానే నేను షాక్ అయ్యా ఆయన ఇచ్చిన ఆన్సర్కి అదే ప్లేస్లో మీరుంటే మీరు ఏం ఆన్సర్ ఇస్తారు నాకు మనం ఎక్కడి నుంచి వచ్చే మర్చిపోకూడదు కాబట్టి నాకు అదైతే ఉంటుంది ఓకే మీ ఫ్యామిలీ ఉంటుంది నేను ఆ అట్లాంటి మైండ్ సెట్ ఉన్న కనీసం విన్నేళ్లలో రెండు మూడు సార్లు అన్నా అడుగుతారు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఆయన ఏమన్నారు తెలుసా ఏం లేని వాళ్ళు అందరూ మనలాగే ఎగిరి పడుతుంటారు అన్ని ఉన్న వాళ్ళు అనిగి మని ఉంటారు అన్నాడు ఆన్సర్ నేను ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు మీరు విన్నారు కదా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆన్సర్ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయను ఆన్సర్ మీరు విన్నారు మీరు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఆన్సర్ చేసుకోలేము నాకేమనిపించింది అంటే నీకు ఇప్పుడు ఐదు వేలు ఫుడ్ నోట్లోకి వెళ్తుందంట మా డాడీ వాళ్ళే ఆ ఫ్యామిలీని అట్లా మాట్లాడేవంటే నీకు ఎంత యాటిట్యూడ్ పెరిగింది తల పొగరు ఎంత ఉంది నేను చెప్తా తల పొగరుంది అతనికి ఎవ్వరిని అడిగిన నా పేరు చెప్తినా తిడతారు అతన్ని కానీ నేను ఆ పేరు చెప్పాను ఎందుకంటే నా పేరు చెప్తే ఆయనకు నాకు తేడా ఉండదు నేను తిట్టను నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఆయన చేసిన తప్పింది ఆయనకు చెప్తా బట్ నేను హంబుల్గా ఉంటా సాఫ్ట్గా ఉంటా మాట్లాడుతూ అన్నీ చేస్తాను బట్ నేను ఆ క్లోజ్నెస్ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయను ఆయనతో ఆయన ఒక్కరితోటే నా దగ్గర ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటే నేను ఒక్కసారి వద్దు అనుకుంటే అతని జోలికి వెళ్ళాను నేను కావాలి అనుకుంటే ఎట్లయినా సరే వస్తుంది అని నమ్మకంతో ఉంటా వస్తుంది అది ట్రబుల్ చేయను నేను వాళ్ళని అది నా వెల్విషర్స్కి నా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు మా ఫ్యామిలీ అందరికి నేను ఒకరిని ట్రబుల్ చేయను వాడు చెప్తే వింటా నన్ను అడిగితే నేను మళ్ళీ చెప్తా అంతే తప్పితే అడగకుండా మాట్లాడాను నేను వాళ్ళతోటి సో ఆయనకి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఈరోజు అక్కడ ఉన్నాడు మంచి పొజిషన్లో ఉన్నాడు అది అందరికీ తెలుసు ఏమేమి చేసి ఆ పొజిషన్కి వెళ్ళాడో తెలుసు ఇప్పుడు అన్ని నాటకాలు చేస్తున్నాడు ఆయనకు తెలుసు నాటకాలు అన్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట జనరల్ చెప్పకూడదు ఇంటర్వ్యూలో కానీ ఎందుకు అంటే ఆయన క్యారెక్టర్ అట్లాంటిది